76 సంవత్సరాల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతూ రక్షకుడిగా సేవకుడిగా మహోన్నతమైన పాలన అందిస్తున్నట్లు కొండాపురం మాజీ జడ్పీటీసీ దామ మహేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఎక్కడ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారోనని ఒకరోజు ముందుగానే పింఛన్లు అందించి అందరినీ ఆశ్చర్యపరిచారన్నారు. విజయవాడలో వరదలు ముంచెత్తితే స్వయంగా వరదలో తిరుగుతూ భరోసా ఇవ్వడం చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు అద్దం పడుతుందన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కొండాపురం మండలం టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పాలన తీరుపై దామ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు మామిళ్లపల్లి వెంకటరమణయ్య, వెంకటేశ్వర్లు, ఓలేటి కొండలరావు, గద్దె మాధవ, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివారం సెలవు రావడం వల్ల ఒకరోజు ముందే 31వ తారీఖు పెన్షన్లు వృద్ధులకి, మహిళలకి, వితంతువులకి, అనేక వికలాంగులకి విధములైనటువంటి పెన్షన్లు పంపిణీ విధానంలో చురుగ్గా పాల్గొనేటట్టు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెన్షన్లు పంపిణీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాంటి మహోన్నతమైన నాయకుడు మన రాష్ట్రానికి అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి కావడం, ప్రజలు కష్ట నష్టాలు తెలుసుకుని ప్రజల అవసరాలు తీర్చే దాంట్లో వెనకడుగు వేయకుండా ముందుకు పోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఎక్కువై కృష్ణా, గుంటూరు పరిసర జిల్లాలన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఒక రక్షకుడిలా కృష్ణా జిల్లాలో ప్రతి బజారు, ప్రతి కష్టం వచ్చిన చోటల్లా కూడా ఆయన పర్యటించి ఒక సేవకుడిలా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల కష్టాలని తీర్చేదానికి ఈ రోజున రాష్ట్రంలో పర్యటిస్తూ ఉంటే ఆ వయసులో ఆయన చేస్తున్నటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ మరవలేనటువంటి ఘట్టం. ఆశంగా ఉంటుంది ఆయన ఉంటేనే రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు తీరుతాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి పొందేందుకు తెలుగుదేశం పార్టీకి పట్టం కడితే 14 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి దారిద్ర్య రేఖకు దిగువగా నెట్టేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎంత హింసించి, హేళన చేసి, ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టి అనేక రకాలుగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే దానిని గాడిలో పెట్టేదానికోసం ఈ రోజున ఆయన అహర్నిశలు 24 గంటలు కష్టపడి ప్రజల్ని మళ్ళీ, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఉన్నదో అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి పై స్థాయిలో తీసుకొచ్చి పెట్టాలనే ఉద్దేశంతో అమరావతి నిర్మాణంలో కానీ, అలాగే పోలవరం నిర్మాణంలో కానీ ఐటీ కంపెనీలు వేరే దేశాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా ఈ రోజున లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఈ రోజున ఆయన ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అన్నింటినీ కూడా మాకు, మా ఎమ్మెల్యే గారికి ఏమేమి ప్రజల అవసరాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ కూడా గుర్తించండి, తప్పకుండా మనం తొందరలో చేద్దామని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మాచ్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఆయన ఇలాగే మరి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పని, రాష్ట్రానికి ప్రజాసేవ చేయాలని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన అభినందిస్తూ ఆయన చేసేటువంటి ప్రయాణంలో మేమందరం భాగస్వాములు అయి తప్పకుండా రాష్ట్రం కోసం ఆయన చేసేటువంటి కృషిలో మేము పాలు పంచుకొని పంచాయతీల అభివృద్ధికి పాటుపడతామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటాం. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగిశెట్టి సుజయ్బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవర్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీ బాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్.